చిత్తూరు జిల్లా సచ్చివేడు ఎంపీడీఓ కార్యాలయం భవనంలో వైసీపీ పార్టీ జెడ్పీటీసీ విజయలక్ష్మి శేఖర్ రెడ్డిలను మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు వైసీపీ నాయకులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే సభను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీల గెలుపు కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమన్నారు. గెలిచినటువంటి మీరు మండలాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆసిన్ లైన్ లో ఒకటి కూడా ఉత్సాహం కనబడట్లేదు. ఇప్పుడు మన జెడ్పీటీసీ గారిని నెక్స్ట్ మల్లారిపాలెం ఈస్ట్ ఆరూరు ఎంపీటీసీ సభ్యులు సురేంద్ర కొత్తమారిగోపం అంతేకాకుండా ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని మండలాల సర్పంచులు ఇక మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఆ తర్వాత మిత్రులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈరోజు జెడ్పీటీసీ మెంబర్గా నేను ఇక్కడ నిలబడున్నానంటే దానికి ముఖ్య కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజకీయాల్లో 50% రిజర్వేషన్ని కల్పించి నన్ను ఈ స్థానంలో ఇక్కడ డెప్యూటీసీ మెంబర్గా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ముఖ్యంగా మహిళలందరి తరఫున నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేను విజయలక్ష్మి అని నేను ఇక్కడ స్థానికంగా ఈ ఎంపీడీ ఆఫీస్కి దగ్గరలోనే కూతురు దూరంలోనే ఉండే అమాసెడ్డి గ్రామానికి చెందిన మహిళని. ఇక్కడ మా తాతగారైనటువంటి నేను కూడా రాజకీయ కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన మహిళనే. మా తాతగారైనటువంటి అమాస్ రెడ్డి గారు 2 సార్లు సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాడు. అక్కడ ఎన్నిక అవడం జగనన్న మన ప్రియతమ నాయకులు జగన్ పెట్టిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంతో పాటు వారిపై ఉన్నట్టు ప్రేమ అభిమానంతో వారి విజయపిస్తూ సత్య జెడ్పీటీ అభ్యర్థికి భారీ మెజార్టీ అందించిన సత్య మండల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున అక్క చెల్లెమ్మలకు సోదరి సోదరులందరికీ కూడా సమనీయం అందజేసుకుంటూ ఇద్దరు కలిసి ఈ మండల అభివృద్ధికి పేరు తేవాలని అనేక సంక్షేమ కార్యక్రమం చేయాలని మన జగన్ హయాంలో మీరు చల్లగా అన్ని గ్రామాలకు కూడా వస్తువులు కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ రైతులతో సహకరిస్తామని